ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏరియా హాస్పిటల్ అయినటువంటి గుంతకల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి అయితే రిలీజ్ కావటం అనేది జరిగింది. వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మెడికల్ ల్యాబ్ లో రీసెర్చ్ సైంటిస్ట్ సింగిల్ పోస్ట్ ను భర్తీ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎండి లేదా డిఎన్బి మైక్రోబయాలజీ ఫ్రమ్ ఎంసీఏ రికగ్నైజ్ మెడికల్ కాలేజ్ అని ఇచ్చారు. లేదా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులకు మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 65,000 అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ 2 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఎస్సి పిహెచ్డి. ఈ ఉద్యోగాలకు కూడా ఎక్స్పీరియన్స్ అడగటం అనేది జరుగుతుంది. మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 30,000 అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ 6 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ, బిఎస్సి, డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ చేసి ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. 5 years అనేది ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ ప్యాకేజ్ చూసినట్లయితే 25,000 అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే 15,000 పే చేయడమే జరుగుతుంది. లాస్ట్ వన్ మల్టీ టాస్క్ స్టాఫ్ 3 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 12,000 అనేది పే చేయడమే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మింగ్ అనేది ఏమి ఉండదు. డైరెక్ట్ గా అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడమే జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. December 27th కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఇంటర్వ్యూలు జరుగుతాయి. సో మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను విత్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీటికి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. డైరెక్ట్ గా అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.